ఇంతకాలం నీ కృపలో దాచినావు, గతకాలం నీ దయలో నేనున్నా, ఇంతకాలం నీ కృపలో దాచినావు, గతకాలం చినావు, గతకాలం నీ దయలో నేనున్నా, ఇంతకాలం నీ కృపలో దాచినావు, గతకాలం అందులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. గతకాలం నీ దయలో నేనున్నా, ఇంతకాలం నీ కృపలో దాచినావు, గతకాలం అపవాది క్రోరలకు అంటకుండా దాచావు. నీరెక్కడా నీడలే గతకాలం నీ దయలో నేనున్నా, ఇంతకాలం నీ కృపలో దాచినావు, గతకాలం నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా, ఇంతకాలం దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా దేవుడు మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మీలో చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అలాగే అన్నదానాలకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి సోమవారం మన సంఘం తరపున మీ అందరి ప్రార్థన సహకారంతో దాదాపు 200 మందికి బిర్యానీ ప్యాకెట్లు అందజేయడానికి దేవుడు కృప చూపిస్తూ గత 6 సంవత్సరాలుగా ఇబ్బంది లేకుండా దేవుడు దొరికిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థిస్తూ మీరు సహకరిస్తున్న మీ అందరినీ దేవుడు మెండుగా దీవించునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. కీర్తన 26:1. నేను చదువుతున్నాను చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమయూ సందేహపడకుండా
యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, ఈ సమయంలో కూడా, ఈరోజు కూడా ప్రభువా, మీ బిడ్డలందరితో కలిసి మాట్లాడడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ టీవీ ముందు కూర్చున్న, అలాగే యూట్యూబ్లో చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రదించి ప్రభువా, ఈ బిడ్డలకు ఏ మాటలు కావాలో అది దయచేయండి. నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరచి ప్రభువా, మీరు చెప్పమన్న మాటలు నీ బిడ్డలకు చెప్పడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు ఇచ్చి అయ్యా, ఎక్కడ ఏ బిడ్డలు ఏ బాధలో ఏ అవసరతలో ఉన్నారో వారందరికీ తగిన మాటలు మీరిచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే ఎవరిని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో, ఈ మానవ చరిత్రలో నమ్మడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం చాలామంది నమ్ముతుంటాం. నమ్మకంగా ఉన్నవారే కొన్నిసార్లు మనకి నమ్మక ద్రోహాన్ని చేస్తూ ఉంటారు. నమ్మనోళ్ళు మోసపోం, కానీ ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో లోకంలో, వాళ్ళే మనల్ని మోసం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నమ్మవలసిన వాళ్ళని నమ్మం, నమ్మకూడని వారిని మనం నమ్ముతూ ఉంటాం. కార్యాలు చేసే వాళ్ళని నమ్మం, మంచివారిని నమ్మం, ఏదో పై పైన షో చేసే వాళ్ళని నమ్ముతాం. మోసపోయిన తర్వాత అయ్యో అలా చేస్తాడు అనుకోలేదే, ఎలా వద్దు అనుకోలేదే, అలా చేశాడే అని చెప్పి చాలామంది నమ్మడంలో దేవుని కంటే కూడా చాలామంది స్నేహితులను నమ్ముతారు. తల్లిదండ్రులని కంటే కూడా చాలామంది స్నేహితులను నమ్ముతారు. ఆ స్నేహితులను నమ్మినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు మనకి చాలా మంచిగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ అవకాశం కుదిరినప్పుడు మనల్ని మోసం చేసి వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా స్వలాభాన్ని ఆశించే మనతో స్నేహం చేస్తారు, కానీ ఎవరు కూడా తేగపూరితంగా మనకు ఉపయోగపడాలని స్నేహం చేయరు. స్నేహం చేసేవారు, స్నేహంతో కలుపుకునేవారు వీళ్ళు, వాళ్ళల్లో కూడా స్వార్థం అనేది దాగి ఉంది. స్నేహం లేకపోతే ప్రేమ త్యాగంతో కూడి ఉండాలి, అనుమానం లేనిదై ఉండాలి. ఎక్కడైతే నమ్మకం అనేది పటిష్టంగా ఉంటుందో, నమ్మకం అనేది గట్టిగా ఉంటుందో, ఆ నమ్మిన వ్యక్తి మనకు మేలు చేస్తున్నాడా లేదా అనేది కావాలి. మన జీవితంలో కార్యాలు జరగాలి అని అంటే చాలాసార్లు, ఎక్కువసార్లు మనుషుల మీద ఆధారపడతాం, మనుషులను నమ్ముతాం. మనుషులను నమ్మి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాగే డబ్బును నమ్మి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది అనుకుంటారు, నాకు డబ్బు ఉంటే పర్వాలేదు, నాకు బంగారం ఉంటే పర్వాలేదు, అదే నన్ను పైకి తీసుకొస్తుంది అనుకుంటారు. కానీ డబ్బు కంటే, మనుషుల కంటే, ఆస్తి కంటే, మన సొంత ఆ పర్సనాలిటీ కంటే, మన జ్ఞానం కంటే, మనకంటే కూడా దేవుని మీద నమ్మకం అనేది మనం ఉంచాలి. మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు, డబ్బును నమ్మి మోసపోయిన వారు ఉన్నారు, రకరకాల వాళ్ళను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. కానీ యేసయ్యను నమ్మి మోసపోయిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎక్కడెక్కడో ఎవరినెవరినో నమ్మి అన్నీ పోగొట్టుకుని దేవుని దగ్గరికి వస్తూ మందిరానికి వచ్చి మేలు పొంది అనేకమైన ఇబ్బందుల నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు. టీవీలో వాక్యం వింటున్న మీరు కూడా ఎంతోమందిని నమ్మారు, నమ్మి వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో నిలువున నీ స్నేహితుడు నిన్ను ముంచేశాడు.
బంధువులను నమ్మి ఒక చీటీ కట్టావు, కట్టిన నాళ్ళు బాగానే కట్టించుకున్నావు, తీరా పాడుకొని డబ్బులు ఇచ్చేయాలి అనే సమయానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు బోర్డు తిప్పేసిన అటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నిన్ను వాడుకున్న నీ బంధువులు నీకు ఉపయోగపడేసరికి వాళ్ళు అందుబాటులో లేకుండా ముఖం చాటేస్తూ ఉన్నారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు నిన్ను ఉపయోగించుకున్న నీ ఇరుగు పొరుగు వారు కూడా ఇప్పుడు నువ్వు పేద స్థితిలోనికి వచ్చిన తర్వాత, నీ వ్యాపారాలు దెబ్బతిన్న తర్వాత, నీ ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత, నీ శక్తి తగ్గిన తర్వాత, నీలో స్టామినా తగ్గిన తర్వాత, నీ ముఖం కూడా చూడకుండా ఎవరో తెలియనట్లుగా వెళ్ళిపోయేవారు చాలా అనుభవాల్లో మీరు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని నమ్మి, మగవాళ్ళు ఆడవాళ్ళని నమ్మి మోసపోయి ఏడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. నిరాశలో ఉండి చాలామంది ఫోన్లు చేస్తుంటారు, అయ్యా వాళ్ళని నమ్మానయ్యా, ఇన్ని లక్షలు నేను వాళ్ళని నమ్మి ఇచ్చాను, వాళ్ళు తిరిగి ఇవ్వటలేదయ్యా, ఇచ్చేటప్పుడు ఎన్నో మాటలు చెప్పారు, చచ్చిపోతున్నామన్నారు, చచ్చిపోతున్నాం వారంలో ఇస్తామన్నారు, నెలలో ఇస్తామన్నారు, సంవత్సరాలు గడుస్తున్నా రెక్కలెస్గా సమాధానం చెప్తున్నారయ్యా, స్నేహంలో అతన్ని నమ్మి ఈ పని చేశాను, కొంతమంది నా భర్తకు తెలియకుండా వాళ్ళకి 30 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను, అలాగే మా ఇంట్లో చెప్పకుండా వాడికి 10 లక్షలు ఇచ్చానయ్యా, ఇదిగో ఇచ్చేస్తానంటే ఇచ్చాను, రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఇచ్చాను, పెన్షన్ డబ్బులు వస్తే, పిఎఫ్ డబ్బులు వస్తే ఇచ్చాను, ఇల్లమ్మగా వచ్చిన డబ్బులు వస్తే ఇచ్చాను, వాళ్ళు అదును పెట్టి తీసుకున్నారు, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు, నమ్మి మోసపోయానయ్యా, మంచి వడ్డీ ఇస్తారంటే ఇచ్చానయ్యా, పిల్ల పెళ్ళికి వస్తాయని, ఇంట్లో ఉంటే అయిపోతాయని నీ పిల్ల పెళ్ళికి ఇస్తానని చెప్పి తీసుకున్నారయ్యా, ఇంతవరకు అడుగుతుంటే వాళ్ళు ఇవ్వటలేదు అని చెప్పి మీలో చాలామంది మోసపోయిన వారు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది దేవుడు వారి పట్ల కార్యాలు జరిగిస్తూ వారి అబ్బందుల్లో నుంచి విడిపిస్తూ మా 40 డేస్ ప్రేయర్లో కూడా ఈ అంశాలన్నీ పెడుతున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిపిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి అందులో ఇరుక్కొని ఇందులో ఇరుక్కొని ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు, ఒక ఆ వడ్డీ కడటానికి మరొక అప్పు చేసి వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి అప్పులు ఊబిలో కూరుకుని పోయినటువంటి వారు, స్థలం అమ్మడం లేక ఇల్లు అమ్మడం లేక అయ్యా పిల్లల చదువు ఆగిపోతుంది అన్నప్పుడు ప్రార్థనలో పెడుచున్నప్పుడు దేవుడు స్థలాలకి ఇళ్ళకి బేరాలు తీసుకొచ్చి మంచిగా అప్పుల ఊబిలో నుండి బయటకు తీసుకో పడుతున్న వారు కొంతమంది సాక్షులుగా నిలబడుతున్న విధానాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రోజున కూరుకుపోవటానికి కారణం నమ్మిన వారి చేతిలో మోసపోవడమే. చాలు, ఇక నమ్మి మనుషులను నమ్మి నమ్మి మోసపోయింది చాలు. నేను నీ దేవుణ్ణి నమ్ముకోకముందు నేను చాలామంది దేవుళ్ళను నమ్మాను. ఎంతోమంది దేవుళ్ళు నాకు, మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా కుటుంబ సభ్యులకి, మేము హిందూస్గా ఉన్నప్పుడు మా ఇంటి పేరు సింహాద్రి, నా అసలు పేరు సింహాద్రి శ్రీనివాసరావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నెగిటివ్ ప్లేస్ నాగా అవినిగడ్డ ఏరియాలో మా దూరపు బంధువులు ఉన్నారు, అలాగే మచిలీపట్నంలో ఉన్నారు, అలాగే మేము గుణదల్లో సెటిల్ అవ్వటం జరిగింది. గుణదల్లో మా నాన్నమ్మ, మా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ విధంగా అక్కడ మేము ఎంతో నిష్టతో మా అమ్మ పూజలు చేసేది. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు గుంటూరులో కూడా మేము ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తీర్థయాత్రలకు తిప్పేవాడు, కానీ మా నాన్నలో ఏమాత్రం యథార్థత లేకుండా ఉంది. చాలాసార్లు మా అమ్మని ఎన్నోసార్లు, దాదాపుగా రోజిడిస్ రోజైనా కొన్నిసార్లు ప్రతిరోజు కూడా ఇద్దరికి గొడవ బాగా కొట్టేవాడు. ఒక అనాలోచనమైన సంబంధాన్ని పెట్టుకుని, అక్రమ సంబంధాన్ని పెట్టుకుని, భక్తి భక్తే, తీర్థయాత్రలు తీర్థయాత్రలే, పూజలు పూజలే, మొక్కుబళ్ళు మొక్కుబళ్ళే, ప్రతి సంవత్సరం తిరుపతి తీసుకెళ్ళి మాకు శుభ్రంగా కొట్టించి తీసుకొచ్చేవాడు, కానీ ఇప్పుడు ఉంచుకోవాలన్నా నెత్తి మీద జుట్టే ఉండట్లేదు. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత నిష్టగా ఉండే ఆ దేవుణ్ణి నమ్మినప్పటికీ ఏ దేవుడు మా అమ్మకి సహాయం చేయలే,
ఏ దేవుడు మా నాన్న దెబ్బల్లోండి మమ్మల్ని విడిపించలేదు. ఏ దేవుడు మా నాన్న బ్యాంకు ఉద్యోగమే కానీ సంతోషం సమాధానం లేకుండా ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడలారా, ఆయన్ని వ్యతిరేకించి ఆ బాధలు పడలేక మా అన్నయ్య మా ఆరుగురు పిల్లలను కూడా తీసుకుని విజయవాడలో గుణదల ప్రాంతానికి తీసుకుని వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడలారా, మా అమ్మ ఎంతోమందికి ఉపవాసాలుండి మడిగట్టుకుని వాళ్ళందరినీ నమ్మింది. కానీ మా అమ్మ నమ్మిన ఏ దేవుడు కూడా బొమ్మలాగా ఉన్నారు. కానీ నాకు మా అమ్మకు కానీ మా కుటుంబానికి కానీ సహాయం చేయలేదు. ఇక వాళ్ళందరినీ నమ్మి 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 మోసపోయి ఇక కష్టపడుతూ మా ఆరుగురు పిల్లలు వేసుకొని 2 ఎకరాలు పొలం ఉంటే పొలం చేసుకుంటూ బతుకుతున్న సమయంలో మీ నాన్నగారు చావు బతుకుల్లో ఉన్నారు, నీ భర్త చావు బతుకుల్లో ఉన్నాడని మా అమ్మకు కవర్ వచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, అప్పటికే పెంతకొస్త పాస్టర్ గారు వచ్చి మా అమ్మకి అప్పుడప్పుడు మాటలు చెబుతూ ఉంటే మా కులం కాదు మా మతం కాదు అని చెప్పి ఆ ఊరికే పై పైన నమ్మిన ఆ విన్నట్టిని పంపించేసేది. నేను మాత్రం ఎగతాళి చేస్తానేవాడిని. వచ్చాడా సుత్తేయడానికి 1-5 రూపాయలు ఇస్తే కానీ నేను వెళ్ళడు, ఇదేంట్రా బాబు అని చెప్పి ఆయన అలా వస్తామంటే నేను గొనుక్కుంటా అలా బయటకు వచ్చేవాడిని. ఆ విధంగా మా కులం కాదు మతం కాదు అని చెప్పి వ్యతిరేకిస్తున్న ఆ సమయంలో ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో మా అమ్మకి డౌట్ వచ్చేసింది. నేను నమ్మిన ఏ దేవుడు కూడా సహాయం చేయరు. కానీ గత కొన్ని రోజులుగా ఏం చెప్తున్న దేవుడు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలనుకుంది. ప్రార్థన చేసుకుని గుంటూరు హాస్పిటల్కి వెళ్ళింది. అప్పటికే దాదాపుగా 2 బకెట్ల రక్తం కక్కాడట. చావు బతుకుల్లో ఉన్న మా నాన్న ఏమని ప్రార్థన చేసుకుందంటే, అయ్యా నా భర్తను బ్రతికిస్తే ఎంతైనా ఆ జీవితాంతం కలిసి ఉండేది భార్య భర్తలే కదా, వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, అన్ని తన్నులు తిన్నా అన్ని దెబ్బలు తిన్నా మరణశయ్య మీద ఉన్నటువంటి ఆయనను ప్రేమించడం కోసం బతికించుకోవటం కోసం కులాన్ని విడిచిపెట్టింది, మతాన్ని విడిచిపెట్టింది. కులం మతం వాటిని నమ్మటం వలన ఏం ప్రయోజనం లేదని అనుకుంది. సజీవుడైన యేసుక్రీస్తుని నమ్మింది. ఎక్కడ ఎవరిని నమ్మాలో వారిని నమ్మింది. ఆ దేవుణ్ణి నమ్మి అయ్యా నా భర్త మారి నా భర్త స్వస్థత వస్తే మేమందరము నిన్ను వెంబడిస్తాం, ఈ బొమ్మలన్నీ ఏం చేయలేదు తీసిపారేసి నిన్నే వెంబడిస్తామని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంది. అద్భుతమైన రీతిలో 3 రోజుల్లో చనిపోతాడు అనుకున్న మా నాన్నగారు బ్రతికాడు. బ్రతకటమే కాదు, నా యేసయ్య ఆయన మనస్సును మార్చాడు, తన బ్రతుకును మార్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, తిరిగి మా అందరినీ కలిసి ఉండేటట్లుగా ఆ దరిద్రపు ఆ ఏరియా ఆ గుంటూరు ప్రాంతం నుండి విడిపించి ఎక్కడైతే ఆయన ఆ పాడైపోయాడో ఆ ప్రాంతం నుండి విడిపించి గుణదల ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చి చక్కగా అందరం కలిసి ఉండేటట్లుగా మేము నమ్మిన నా యేసయ్య మా పట్ల కార్యం చేశాడు. ఆయన చెవులు ఉన్నాయి కాబట్టి విన్నాడు, కన్నులు ఉన్నాయి కాబట్టి బాధను చూశాడు, హృదయం ఉంది కాబట్టి మా అమ్మ బాధ ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నమ్మగలిగిన దేవుడు గనక ఆయన నమ్ముకున్నప్పుడు మా అమ్మ జీవితంలో మా నాన్న జీవితంలో అద్భుత కార్యాన్ని దేవుడు జరిపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసయ్య మా ఇంట్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు ఆకిమినుచున్న నీవు ఎంతోమందిని నమ్మావు, దాన్ని నమ్మావు, దీన్ని నమ్మావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఆ ముక్కుబళ్ళు పెట్టావు, ఈ పూజలు చేసావు, ఆ నైవేద్యాలు చేసావు, ఈ నిష్ఠగా ఉన్నావు, 40 రోజులు చేసావు, 50 రోజులు చేసావు, అయినా నీకు ఆరోగ్యం రాలేదు, అయినా నీకు స్వస్థత రాలేదు, అయినా నీ అప్పుల నుంచి విడిపించబడలేదు, అయినా నీ భార్య భర్తలు కలిసి ఉండట్లేదు, అయినా వెళ్ళిపోయిన నీ భర్త తిరిగి రాలేదు, అయినా వెళ్ళిపోయిన నీ భార్య తిరిగి రాలేదు, వెళ్ళిపోయిన నీ అల్లుడు, వెళ్ళిపోయిన నీ కూతురు, వెళ్ళిపోయిన నీ కొడుకు మరలా తిరిగి రాలేదు. ఎంతోమందిని నమ్ముతున్నావు, ఇప్పుడైనా యేసుక్రీస్తును నమ్ము. ఇప్పుడైనా అని చెంతకరా, ఇప్పుడైనా యథార్థంగా ఏ సంఘమైతే ప్రార్థన చేస్తుందో, ఏ సంఘమైతే పట్టించుకుని నీ కొరకు ప్రార్థన చేస్తారో, ఏ పాస్టర్ గారైతే నిన్ను పట్టించుకుని పర్సనల్గా ప్రార్థన చేసి
నీకు గైడెన్స్ ఇస్తారో, అంత తీరిక మాట్లాడే తీరిక ఏ సేవకునికి ఉంటుందో, ఏ పాస్టర్ గారు అయితే ఫోన్ చేస్తే ఆయనే లిఫ్ట్ చేసి నీకు కావలసినటువంటి సలహాలు ఇచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తే, ఏ సేవకులైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ సంఘానికి నువ్వు వెళ్ళు. నువ్వు రక్షణ పొందకపోతే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యా నేను యేసుప్రభుని ఎలా నమ్మాలి, నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలని. చాలామంది ఈ రోజున యేసుప్రభువు నమ్మానంటున్నారు, వారి ఇష్టానుసారంగా బతుకుచున్నారు. యేసుప్రభువే దేవుడని చెప్తున్నారు, యేసుప్రభువు నమ్ముకున్నామని చెప్తున్నారు, వాళ్ళ బ్రతుకంతా కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళని వీళ్ళని నువ్వు చూడొద్దు, యేసుప్రభువు నమ్ముకుని మోసం చేసేవాళ్ళని నువ్వు చూడొద్దు, యేసుప్రభువు నమ్ముకుని సినిమాలు చూసేవాళ్ళని, యేసుప్రభువుని నమ్ముకుని అబద్ధాలు ఆడేవాళ్ళని, యేసుప్రభువు నమ్ముకుని అక్రమ సంబంధాల్లో కొనసాగేవాళ్ళని, యేసుప్రభువుని నమ్ముకుని లంచాలు పుచ్చుకునే వాళ్ళని నువ్వు చూడొద్దు సోదరి సోదరుడా. యేసయ్య అంటున్నాడు, నన్ను నమ్మండి, నా వైపు చూడండి, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. అడుగుడి మీకు ఇస్తాను, వెదకుడి మీకు దొరుకుతాను, తట్టుడి మీకు తీస్తానన్నాడు. యేసుప్రభు నమ్ముకుంటే వచ్చే ప్రయోజనం, ప్రధాన ప్రయోజనం ఏంటంటే పరలోక రాజ్య మహిమను ఈ లోకంలోనే మనం చూస్తాం. ఎప్పుడో పోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, ఏదో జరిగిన తర్వాత కాదు, కానీ ఈ లోకంలోనే శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఈ లోకంలోనే మనం ఆయన్ని మనం కలిగి ఉంటాం. ఈ లోకంలోనే మనం ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైన ఆనందాన్ని నీవు నీ కుటుంబం అనుభవించగలరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యేసయ్యను నమ్ముకోకపోతే సజీవుడైనా మాట్లాడే యేసయ్యను నమ్ముకుని ఆయన వైపు నీవు తిరుగుదువుగాక, ఆయన నమ్ముకుందువుగాక, ఆయన సన్నిధికి వచ్చుదువుగాక, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, ప్రభువా, ఒక్కసారి ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వారు చేయి పెట్టుకున్నారో అయ్యా, వారు చేయగాదు కానీ మీ హస్తం ఉంచండి. యేసు నామములో బిడ్డలకు సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగాక. అయా, అన్నదానములు సహకరిస్తున్న బిడ్డలకు అయా సరైన దీవెన దయచేయండి. అప్పుల నుంచి విడిపించండి అయా, రకరకాల బాధలు కోర్టు కేసుల నుంచి విడిపించి, వివాహాలు కాని వారికి జరిగించి, ఉద్యోగాలు లేని వారికి ఇచ్చి, మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు బట్టి మీకు స్తోత్రాలయ్యా. కృపా కాపుదల ప్రతి కుటుంబానికి ఇచ్చి, ప్రేరణ దీవించి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం ఇచ్చి, నిన్ను నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారని విశ్వాసముతో ప్రతి బిడ్డ మిమ్మల్ని నమ్మి దీవించబడునుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియమైన దైవ సేవకులారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఇందులో ఆర్డినేషన్ సర్టిఫికేట్, థియాలజికల్ సర్టిఫికేట్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డ్, పాస్టర్స్ ఐడి కార్డు ఇవ్వబడుతుంది. కనుక మీకు కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి. అలాగే అన్నదానంలో సహకరించిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రవదించునుగాక. ఇంకా ఎవరైనా సహకరించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను ఎత్తుతాను, నేనే మాట్లాడతాను. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్వరి ప్రేయర్ టెంపుల్ ఇజావాడ అని మీరు కొడితే మా ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని సహకరించి దేవుని దీవెనలో పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా.
మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం గణం.